This is Kota Ramamohan Rao, lecturer in Commerce, Second B.Com, Semester 4, Business Class, Vyapara Nyaya Shastra. Topic: Offer Meaning Types. Pratipadana Artham Rakalu. Dear students, how are you? Munduga my YouTube channel GRM Rao e-learning center ku swagatham. Dear students, ఈరోజు సెకండ్ బీకామ్ విద్యార్థులకి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న బిజినెస్ లా అనే సబ్జెక్టులోని ఒక టాపిక్తో మీ ముందు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే ప్రతిపాదన అంటే ఏమిటి, ప్రతిపాదన అంటే ఏమిటి, ప్రతిపాదనలో రకాలు, టైప్స్ ఆఫ్ ఆఫర్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆఫర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆఫర్ అనే టాపిక్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, ముందుగా ప్రతిపాదన అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యాపార న్యాయశాస్త్రంలో ప్రతిపాదన అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అంటే ఒక కాంట్రాక్ట్ జరిగినప్పుడు దానికి ఒక ముఖ్యమైన ఆవశ్యకత ఏంటంటే ఒప్పందం జరగాలి. అంటే ఒక అగ్రిమెంట్, కొనుగోలు ఒప్పందం కావచ్చు, అమ్మకాల ఒప్పందం కావచ్చు, ఏదైనా ఒక వ్యవహారానికి సంబంధించిన ఒప్పందం జరిగినప్పుడు దానికి కావాల్సింది ఏంటి అంటే మరి ముఖ్యమైన ఆవశ్యకత ఒప్పందం. ఓకే, దీన్ని మనం సెక్షన్ 2 సబ్ సెక్షన్ సి ప్రకారం భారత కాంట్రాక్ట్ చట్టం 1872 మరి సెక్షన్ 2 సబ్ సెక్షన్ సి ప్రకారం పరస్పర ప్రతిఫలంగా ఉన్న వాగ్దానము లేదా వాగ్దానాల సముదాయాన్ని ఒప్పందం అని చెప్పేసి నిర్వచించడం జరిగింది. పరస్పరం ప్రతిఫలంగా ఉన్న వాగ్దానం లేదా వాగ్దానాల సముదాయాన్ని ఒప్పందం అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే నేను ప్రతిపాదన చేసిన దానికి నువ్వు ఒప్పుకోవడం అనేది అది నాకు ప్రతిఫలం, నేను ఆఫర్ ఒప్పుకున్న దానికి నువ్వు ఇచ్చేది నాకు ప్రతిఫలం. అంటే ఇద్దరు వాగ్దానాలు కూడా ఒకరికొకరికి ప్రతిఫలంగా ఉంటాయి కాబట్టి పరస్పరం ప్రతిఫలంగా ఉన్న వాగ్దానాలు కానీ వాగ్దానాల సముదాయాన్ని కానీ ఒప్పందం అని చెప్పవచ్చు. మరి వాగ్దానం అంటే ఏంటి అంటే సెక్షన్ 2లో సబ్ సెక్షన్ బిలో అంగీకరించిన ప్రతిపాదనని మరి వాగ్దానం అని చెప్పడం జరిగింది. అయితే ఇంకా ప్రతిపాదన అంటే ఏంటి, ప్రతిపాదన అనేది సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఏలో పేర్కొవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో ఒక పనిని చేయటానికి కానీ మానటానికి కానీ తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ అలా చేయటానికి లేదా మానటానికి ఆ వ్యక్తి ఉద్దేశం తెలుసుకోవటం లేదా ఆ విధంగా కాంట్రాక్ట్ ఏర్పాటుకు మరి ఈ విధంగా కాంట్రాక్ట్ ఏర్పాటుకి మరి ప్రథమ దశ ప్రతిపాదన అని చెప్పొచ్చు అనమాట. ఒక స్టూడెంట్స్, ప్రతిపాదన అనేది సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఏలో మరి నిర్వచించడం జరిగింది. ఏమన్నా నిర్వచించారంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో ఒక పని చేయటానికి లేదా ఒక మానటానికి తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ అలా చేయటానికి లేదా మానటానికి ఒక వ్యక్తి ఉద్దేశం తెలుసుకోవటమే మరి ప్రతిపాదనని నిర్వచించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా కాంట్రాక్ట్ ఏర్పాటు చేయాలి అంటే ప్రథమ దశ ప్రతిపాదన జరగాలి. సో ప్రతిపాదించే వ్యక్తిని ఏమంటారంటే ప్రతిపాదనకర్త అంటారు, ఆఫరర్ అని అంటాం. ఏ వ్యక్తికి అయితే ప్రతిపాదన చేయబడిందో ఆ వ్యక్తిని మరి ప్రతిపాదించబడిన వ్యక్తి అంటాం, ఇంగ్లీష్లో అయితే ఆఫరీ అని పిలుస్తాం. ప్రతిపాదన చేయు వ్యక్తిని ప్రతిపాదనకర్త అంటాం, అంటే ఆఫరర్ అంటాం. ఏ వ్యక్తికి అయితే ప్రతిపాదన చేయబడిందో ఆ వ్యక్తిని ప్రతిపాదించబడిన వ్యక్తి అంటే ఆఫరీ అని పిలవటం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రతిపాదన అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ప్రతిపాదనలో కొన్ని రకాలు ఉంటాయి, అన్ని ప్రతిపాదన ఒకేలాగా ఉండవు. సో ప్రతిపాదనల రకాలలో మొట్టమొదటిది ఏంటంటే భావ ప్రతిపాదన, భావ ప్రకటన ప్రతిపాదన. రెండవది ప్రచ్ఛన్న ప్రతిపాదన. మూడవది ఒక ప్రత్యేక ప్రతిపాదన. నాలుగవది సాధారణ ప్రతిపాదన. ఐదవది ధనాత్మక ప్రతిపాదన. ఆరవది రుణాత్మక ప్రతిపాదన. ఏడవది క్రాస్ ప్రతిపాదన. ఎనిమిదవది ఎదురు ప్రతిపాదన. ఒక స్టూడెంట్స్, మొట్టమొదటి భావ ప్రకటన ప్రతిపాదన అంటే ఏంటంటే ప్రతిపాదన మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా తెలియచేశారనుకోండి దాన్ని భావ ప్రకటన ప్రతిపాదన అంటాం. మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా కూడా ఆఫర్ అనేది తెలియచేస్తే దాన్ని భావ ప్రకటన ప్రతిపాదన అంటాం. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఏ బీతో నీవు హైదరాబాద్లో ఉన్న ఇంటిని 500,000 రూపాయలు కొనుగోలు చేస్తామని అడిగాడు అనుకోండి. అంటే ఇది ఏమని అడిగాడు, మౌఖికంగా అడిగాడు కాబట్టి మౌఖికంగా అడిగినా లిఖితపూర్వకంగా అడిగినా అది భావ ప్రకటన ప్రతిపాదన అవుతుంది. రెండవది ప్రచ్ఛన్న ప్రతిపాదన.
ఈ ప్రతిపాదన ఏంటంటే పార్టీల ప్రవర్తన మీద లేదా పరిస్థితుల ద్వారా వ్యక్తమవటమే జరుగుతుంది. పార్టీల ప్రవర్తన మీద కానీ పరిస్థితుల మీద కానీ వ్యక్తమవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఆర్టీసీ బస్సు ఒక మార్గంలో నడిచింది అనుకోండి, అధికారుల యొక్క ప్రతిపాదన ఏంటని అర్థం, గమ్యస్థానానికి ప్రయాణికులని నిర్ణీత రేటుకు తీసుకొని పోవుట అనేది దాని యొక్క ప్రతిపాదన అని అర్థం. కాబట్టి ఇది ప్రచ్ఛన్న ప్రతిపాదన. ఒక వ్యక్తిని ఉద్దేశించి ఏం చేయం, అందరికీ కామన్గా మరి ఆ యొక్క ఆర్టీసీ బస్సులు నడపడంలోనే ఆ ప్రతిపాదన దాగి ఉంటుంది. సో ఆ ప్రతిపాదనని ప్రచ్ఛన్న ప్రతిపాదన అని చెప్పేసి అంటాం. అట్లా రైలు కానీ బస్సు కానీ ఇంకొక విమానాలు కానీ ఇలా ఏవైనా చెప్పచ్చు, ఆ వాహనాలు ఏవైనా సరే మరి ఆ ప్రచ్ఛన్న ప్రతిపాదన చెప్పచ్చు. సినిమా టిక్కెట్లు తీసుకోవడం కానీ అది కూడా అంతే. రెండవది, నెక్స్ట్ మూడవది, ఒక ప్రత్యేక ప్రతిపాదన అంటే ఒక వ్యక్తికి కానీ లేదా ఒకే తరగతి చెందిన వ్యక్తులకు ప్రతిపాదన చేశారనుకోండి అది ప్రత్యేక ప్రతిపాదన అవుతుంది. ఈ ప్రతిపాదనని ప్రతిపాదించబడిన వ్యక్తి మాత్రమే స్వీకరించాలి. నేను ఏ వ్యక్తికి అయితే లేదా వ్యక్తుల సముదాయానికి అయితే చేశానో ఆ వ్యక్తులు మాత్రమే దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రతిపాదన ఒక ప్రత్యేక ప్రతిపాదన అని చెప్పచ్చు. నాలుగవది సాధారణ ప్రతిపాదన. ఒక ప్రతిపాదన అనేది అందరికీ వర్తించింది అనుకోండి అది సాధారణ ప్రతిపాదన అవుతుంది. సో ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పాం, అందరికీ కావచ్చు కామన్గా చెప్తాం, దాన్ని సాధారణ ప్రతిపాదన అంటాం. ఆ ప్రతిపాదన ఏ వ్యక్తి అయినా స్వీకరించవచ్చు, అది అందరికీ ఉద్దేశించి చేసాం. ఎవరో ఎవరిని అనేది పేరు పెట్టి చెప్పం కానీ ఎవరైనా సరే దీనికి మీరు ఒప్పుకుంటే రావచ్చు అని చెప్పి అంటాం. అంటే ఆ ప్రతిపాదన ఎవరినో ఒకరిని ఉద్దేశించి చేసింది కాదు, అందరినీ ఉద్దేశించి చేసింది. కాబట్టి సాధారణ ప్రతిపాదన అవుతుంది, దాన్ని ఏ వ్యక్తి అయినా స్వీకరించవచ్చు. ఉదాహరణకి కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ అనే ఒక కేసు ఉంది. ఈ కేసులో ఏం జరిగిందంటే ఒక కంపెనీ కొన్ని వార్తాపత్రికలు ఒక ప్రకటన చేసింది. ఏ కంపెనీ? కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీ అనేది కేసులో ఒక విషయం ఏంటి అంటే ఒక కంపెనీ కొన్ని వార్తాపత్రికలు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం ఏంటంటే కంపెనీ తయారు చేసిన స్మోక్ బాల్స్ గమనిక పట్టికలో పేర్కొన్నటువంటి వివరాల ప్రకారం ఉపయోగించిన తర్వాత ఏమైనా ఇన్ఫ్లుయెంజా వచ్చిందనుకోండి, ఉపయోగించాక కూడా ఇన్ఫ్లుయెంజా వచ్చిందనుకోండి అనే అంటువ్యాధి సోకిందనుకోండి, 100 pounds చెల్లిస్తానని చెప్పేసి అంది. మరి కార్లిక్ అనే ఆ మందుని సూచించిన విధంగా వాడాడు, వాడినప్పటికీ కూడా వ్యాధానికి సోకింది. కాబట్టి సాధారణ ప్రతిపాదన. కాబట్టి ఏంటంటే ఆమె ప్రతిపాదన స్వీకరించింది కాబట్టి ఆమెకు 100 rupees చెల్లించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఓకే స్టూడెంట్స్, ఇది సాధారణ ప్రతిపాదనకు సంబంధించిన ఉదాహరణ అని చెప్పచ్చు. అది ఐదవది ధనాత్మక ప్రతిపాదన. అంటే ఏంటంటే ప్రతిపాదనకర్త ఒక పనిని చేయటానికి తన ఉద్దేశాన్ని వ్యక్తం చేయచ్చు అట్లు చేయటానికి వేరే వ్యక్తి ఉద్దేశాన్ని తెలుసుకోవటాన్నే ధనాత్మక ప్రతిపాదన అంటాం. ప్రతిపాదనకర్త ఒక పనిని చేయడానికి తన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అట్లు చేయటానికి వేరే వ్యక్తి ఉద్దేశం తెలుసుకోవడాన్ని మరి ధనాత్మక ప్రతిపాదన అంటాం. ఉదాహరణకి ఏ బీతో నా ఇల్లును 200,000 rupees కొనుగోలు చేస్తామని ప్రతిపాదించాడు అనుకోండి, ఇది ధనాత్మక ప్రతిపాదన అంటాం. నెక్స్ట్ ఆరవది రుణాత్మక ప్రతిపాదన. అంటే ఈ ప్రతిపాదనకర్త ఒక పనిని మానుటకు తన ఉద్దేశం వ్యక్తం చేయొచ్చు మరి అట్లు మానుటకు వేరే వ్యక్తి ఉద్దేశం తెలుసుకోవడాన్ని రుణాత్మక ప్రతిపాదన అని చెప్పేసి అంటాం. అంటే ప్రతిపాదనకర్త ఒక పనిని మానటానికి తన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అట్లు మానటానికి వేరే వ్యక్తి ఉద్దేశాన్ని తెలుసుకుంటే దాన్ని రుణాత్మక ప్రతిపాదన అంటాం. ఉదాహరణకి రుణదాత రుణగ్రస్తునితో తీసుకున్న అప్పును నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లిస్తే తాను కోర్టులో కేసు దాఖలు చేయను అని చెప్పడం. సో రుణదాత రుణగ్రస్తునితో అంటాడు, నువ్వు డబ్బులను నాకు ఇచ్చేస్తే నేను కోర్టులో కేసు వేయను అంటాడు. సో దీన్ని రుణాత్మక ప్రతిపాదన అని చెప్పేసి అంటాం. కోర్టులో కేసు దాఖలు చేయకపోవటానికి సంబంధించిన ప్రతిపాదన కాబట్టి ఇది రుణాత్మక ప్రతిపాదన అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏడవది క్రాస్ ప్రతిపాదన. అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికి తెలియకుండా మరొకరు సమాంతర ప్రతిపాదన చేశారనుకోండి, దాన్ని క్రాస్ ప్రతిపాదన అంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మరి సమాంతర ప్రతిపాదన చేసుకుంటే దాన్ని క్రాస్ ప్రతిపాదన అని అంటారు. ఈ సందర్భంలో ఏంటంటే ఒక ప్రతిపాదనకు వేరే ప్రతిపాదన స్వీకృతి కాదు. ఒక ప్రతిపాదన చేస్తే అవతల వ్యక్తి చేసేటువంటి ప్రతిపాదన స్వీకృతి కాదు. ఉదాహరణకి విజయవాడలోని మరి ఏ బీతో మా మోటార్ కారుని 30,000 rupees కొనుగోలు చేస్తామని చెప్పేసి ఉత్తర్వులు రాయడం జరిగింది. ఆ ఉత్తర్వు అనేది హైదరాబాద్లోని బీకి చేరింది. అదేవిధంగా బి
ఏతో నీ మోటార్ కార్ను 30,000 రూపాయలకు అమ్ముతావు అని రాసిన ఉత్తరం మరి ఏకు చేరింది. ఈ రెండు ఉత్తరాలు ఒకే తేదీ నాడు ఏకి మరియు బీకి ముట్టడం అనేది జరిగింది. ఇది క్రాస్ ప్రతిపాదన అని చెప్పచ్చు. అంటే ఏ మరియు బీల మధ్య ఎటువంటి కాంట్రాక్టు ఏర్పాటు కాలేదని అర్థమవుతుంది. నెక్స్ట్ ఎదురు ప్రతిపాదన. అంటే ప్రతిపాదనకి ప్రతిపాదన చేయడానికి కౌంటర్ ప్రతిపాదన లేదా ఎదురు ప్రతిపాదన అంటాం. ఉదాహరణకి ఏ బీతో నీవు నా గడియారాన్ని 1,000 రూపాయలు కొనుగోలు చేస్తావని ప్రతిపాదించారనుకోండి. ఇప్పుడు బి ఏతో గడియారాన్ని 800 రూపాయలకు అమ్ముతావా అని తిరిగి ప్రతిపాదించాడు. దీన్ని కౌంటర్ ప్రతిపాదన అంటాం. ఒక స్టూడెంట్స్ ఎదురు ప్రతిపాదన అని కూడా అంటాం దీన్ని. ఒక స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం ప్రతిపాదన అంటే ఏంటి, మరి ప్రతిపాదనలో ఉన్న రకాలు ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలించాం. తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్ మీ ముందు రావడం జరుగుతుంది.